హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి తెలుగు అమ్మాయి. మనం ఇంట్లోనే ఈజీగా కొంచెం పీతల పులుసు ఎలా చేసుకోవాలని చూసేద్దాం. ముందైతే పీతల్ని బాగా నీట్గా పసుపు వేసి కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నేను 4 పీతలు తీసుకున్నాను. దానికి ఒక 2 ఉల్లిపాయలు అనమాట. చిన్న అయితే 2 తీసుకోండి, పెద్ద అయితే 1 తీసుకోండి. అందులో వేసుకోవడానికి బెండకాయలు, టమాటాలు, కావాలంటే వంకాయ కూడా వేసుకోవచ్చు. నేను ఇవి 2 వేస్తున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. అంటే నేను పెద్ద పీతలు కాదండి, చిన్న పీతలు వండుతున్నాను కాబట్టి నిమ్మకాయ అంత చింతపండు అయితే మీకు తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నాను. ఉల్లిపాయ పేస్ట్ మనం ఇలా ఫ్రై ఆడేసుకోవాలన్నమాట. మిక్సీలో మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. పెద్ద ఉల్లిపాయతో ఒకటి చాలండి, తీపి వచ్చేస్తుంది మళ్ళీని. ఇలా బాండి పెట్టేసుకుని ఇందులో ఆయిల్ వేసేసుకుని ఇందులోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఉల్లిపాయ పచ్చి కొంపది పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా పచ్చికంప పోయిన తర్వాత ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం వెజిటేబుల్స్ కోసి పెట్టుకున్నాం కదా, బెండకాయలు, టమాటాలు ఇవన్నీ వేసేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా మగ్గించుకోవాలి. బెండకాయ కొంచెం జిగురు ఉంటుంది కదండి, అవి పోయే వరకు మగ్గించుకుంటే బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇందులోనే పసుపు, కారం, మసాలా పొడి కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందాక ఉల్లిపాయ పేస్ట్లోనే అది ఆడేసాను అనమాట, చెప్పడం మర్చిపోయాను. బాగా మగ్గించుకోవాలండి. బాగా కలిసేలాగా ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కలిసేలాగా వేసుకోవాలి. ఇందులోనే మనం పీతలు ఉన్నాయి కదా, పీతలు అనేవి కలుపుకొని బాగా ముక్కలకి పట్టేలాగా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోండి. తర్వాత చింతపండు రసం చెప్పాను కదా, చింతపండు రసం వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. చింతపండు రసం వేసుకుని ఇలా మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోవాలన్నమాట. తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. తర్వాత మనకు కొంచెం దగ్గర అయిన తర్వాత లాస్ట్లో సిమ్లో పెట్టుకుంటే అయిపోద్ది. ఇప్పుడు కొంచెం మనకు దగ్గర అయిపోయింది కాబట్టి కొత్తిమీర వేసేసుకుని ఒక 2 నిమిషాలు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఫైనల్లీ మనకి పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది.